కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతారు. మీకు మీ మీద ముఖం మీద ఊమేసే పరిస్థితి తెలంగాణ ప్రజలు రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డిని ఖబర్దారు హెచ్చరిక చేస్తున్నాం. బేషరతుగా నువ్వు చెప్పిన మాటలు 3 గంటల్లోనే కరెంటు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలా లేకపోతే నువ్వు చెప్తే రాహుల్ గాంధీ ఇచ్చిన మాటలా లేకపోతే మోడీ గారు ఇచ్చిన మాటనా తేల్చి చెప్పవలసిన అవసరం తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజానికానికి ఉన్నదని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఆ పద్ధతిలో నువ్వు తేల్చి చెప్పకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతన్నలు పార్టీలకు ఖచ్చితంగా నీకు చెప్పులతో దండలేసి ఊరిగిచ్చే పరిస్థితి ఉంటుంది. అది గుణపాఠం ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం చెప్తారు. తెలంగాణ ప్రజానికం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అవుతున్నాయో ప్రతి గ్రామాన రైతన్నలకు చెప్పాలి. 3 గంటల కరెంటు కావాలన్నా 24 గంటల కేసీఆర్ గారు కావాలన్నా అందుకనే మనందరం కూడా తెలియజెప్పడం కోసమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమం సబ్స్టేషన్ ముందు చేయడం జరిగింది. రాబోయే రోజులలో బేషరతుగా తెలంగాణ ప్రజానికి మన ప్రభుత్వానికి క్షమాపణ చెప్పుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని వెంటాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం.